రెండవ జాబితా అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించుకున్నారు. మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్తో కలిసి దర్గాకు చాదర్ సమర్పించిన రేవంత్ అనంతరం నిజాముద్దీన్ దర్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతో తాను దర్గాను సందర్శించారని కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ తెలిపారు. నిజాముద్దీన్ దర్గాలో ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందుతాయని ఫైర్ బ్రాండ్ రేవంత్ అన్నారు. దేశంలో హిందువులు ముస్లింలు సఖ్యతతో కలిసి ఉండాలని మత సామరస్యాన్ని కాపాడే కాంగ్రెస్ పాలన రావాలని కోరుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మేలు చేసేలా లేవన్నారు. అక్కడ ప్రభుత్వం మారటమే మేలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని సందర్భం వచ్చినప్పుడల్లా దర్గాకు వస్తారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలలో సెక్యులర్ ప్రభుత్వం ప్రజలందరూ కలిసి ఉండే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రపంచానికి అంతరించి అసలు నిజాముద్దీన్ వచ్చి ఏది కోరుకున్నా అది జరుగుతుంది. ప్రజలకు మేలు జరగాలని సెక్యులర్ ప్రభుత్వం 5 రాష్ట్రాలలో రావాలని కాంగ్రెస్ పార్టీని చూపించడం ద్వారా అందరికీ సంక్షేమము అభివృద్ధి అందాలని ముఖ్యంగా హిందువులు ముస్లింలు కలిసి ఉండాలని మత సామరస్యాన్ని కాపాడాలని పరిపాలన అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రజలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాబోతున్నా ఇప్పుడు లోపల కూడా రాష్ట్రంలో మళ్ళీ సీఎం గురించి తిరిగి కావాలి. తప్పకుండా సీఎం అయినా ఏ హోదా వచ్చినా కూడా హాజరత్ నిజాముద్దీన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.